కూర్చోండి. మనం మన పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకొని గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకోవా. మరైతే అందుకు కావాల్సింది ఏమిటంటే తల్లి యొక్క సరైన సంరక్షణ. దాంతో ఆమె ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వగలదు. ఆంగన్వాడీ కేంద్రంలో లేదా ఆరోగ్య ఉప కేంద్రంలో మీ పేరును నమోదు చేసుకోండి. అక్కడ మీకు మాతా శిశు సురక్ష కార్డ్ లభిస్తుంది. అందులో గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవ సమయం వరకు పాటించవలసిన ఆరోగ్య మరియు పోషకాహారాల వివరాలన్నీ సూచించబడి ఉంటాయి. గర్భధారణ సమయంలో కనీసం 4 సార్లు తప్పక పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మీ రక్తపోటు మరియు బరువులను చూస్తారు. ఈ సమయంలో 2 టెటనస్ టాక్సైడ్ టీకాలు కూడా వేయించుకోవాలి. మొదటిది గర్భధారణ నిర్ధారణ అయినప్పుడు, రెండవది మరొక నెల తర్వాత. మీకు తెలుసా, ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరికి రక్తహీనత ఏర్పడే అవకాశం ఉందని? గర్భధారణ సమయంలో దీనివల్ల తల్లి బిడ్డలకు ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం ఆంగన్వాడీ కేంద్రంలో లేదా ఆరోగ్య ఉప కేంద్రంలో లభించే ఐరన్ మరియు ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్లు రోజు వేసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో కనీసం 180 టాబ్లెట్లు తప్పక వేసుకోవాలి. అలాగే గుర్తుంచుకోండి, ప్రసవం కేవలం ఆసుపత్రిలో మాత్రమే జరగాలి. తల్లి బిడ్డలు ఆసుపత్రిలో కనీసం 48 గంటల పాటు ఉండాలని గుర్తుంచుకోండి. ఆరోగ్యకరమైన తల్లి మాత్రమే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది.